అది 1930 ఆగస్ట్ 4 ఢిల్లీలో ఓ చిన్నారికి తన పునర్జన్మ గుర్తుకొచ్చింది. అప్పుడు ఆమె వయసు 4 ఏళ్ళే. వచ్చిరాని పదాలతో 30 ఏళ్ల మహిళలా మాట్లాడింది. తనకు పెళ్ళైందని పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో ఆమె చేష్టలతో ఇంట్లో వాళ్ళంతా షాక్ తిన్నారు. ఇవన్నీ పునర్జన్మ జ్ఞాపకాలేనా? నిజంగా పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉందా? ఈ రియల్ స్టోరీని చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. గత జన్మలో మనం ఎలా ఎక్కడ పుట్టి ఉంటాం అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అందులో సందేహం లేదు. కానీ గత జన్మ జ్ఞాపకాలు మాత్రం గుర్తుండవు. సినిమాల్లో అది వర్కౌట్ అవుతుంది, కాదనలేం. ఎందుకంటే అవి రియల్ స్టోరీస్ కాదు, కేవలం రీల్ స్టోరీస్ కాబట్టి. కానీ మీకు ఎప్పుడైనా ఎవరైనా వారి పునర్జన్మ గురించి చెప్పారా? ఆ జన్మలో నేను ఫలానా చోట పుట్టాను, అలా చనిపోయాను అని అన్నారా? అలా ఎవరైనా చెప్తే భలే ఇంట్రెస్టింగ్గా వినాలని అనిపిస్తుంది. ఇదంతా నిజమేనా అనే డౌట్ వస్తుంది. సినిమాల్లో ఇలాంటి మ్యాజిక్లు చూడటమే కానీ రియల్గా చూసి ఉండం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది రియల్ స్టోరీ. ఇదిగో ఈ ఫోటోలో ఒక పెద్దాయన మీద కూర్చున్న పాప పేరు శాంతిదేవి. పుట్టింది ఢిల్లీలో. ఈ ఫోటో దిగినప్పుడు ఈమె వయస్సు 6 ఏళ్ళు. కానీ తన గత జన్మ గురించి ఇంట్లో వాళ్ళకి పోసగుచ్చినట్టు చెప్పింది. ఆ విషయాలు విని వారంతా షాక్ అయ్యారు. ముందుగా డాక్టర్లకు చూపించారు. వారు కూడా ఆమె మాటలు ఆశ్చర్యపోయారు. ఆమె చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే, గత జన్మలో ఆమె ఎలా ఉంది, ఆమెకు పెళ్ళెప్పుడు జరిగింది, ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది క్లియర్గా ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఇలా 4 ఏళ్ల వయసు నుంచి ఇంట్లో వాళ్లకు షాక్ ఇస్తూనే వచ్చింది శాంతిదేవి. శాంతిదేవి మాటలతో ఆమె మానసిక స్థితి బాగోలేదని అనుకున్నారు. డాక్టర్లకు చూపించినా లాభం లేకుండా పోయింది. కానీ ఆమె చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజముంది అనుకున్నారు. ఆమెకు ఏమైనా తీరని కోరికలు ఉన్నాయా? అందుకే ఆమె మళ్లీ పుట్టిందా? ఆమె చెప్పిన దాంట్లో ఎంత నిజముంది? ఆమె మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు ఏం చేశారు? శాంతిదేవి 1926 డిసెంబర్ 11న పుట్టింది. కానీ తన గత జన్మ గురించి పోసగుచ్చినట్లుగా చెప్పింది. ఆ చిన్నారి మాటల్లో నిజం లేదని తల్లిదండ్రులు కొట్టిపారేసినప్పటికీ ఆ తర్వాత నమ్మేశారు. అసలు ఆ పాప చెప్తున్న పునర్జన్మ విషయానికొస్తే, 1902 జనవరి 18న చతుర్భుజ్ అనే వ్యక్తికి ముత్ర అంటే ఇప్పటి మధురలో ఒక పాప పుట్టింది. ఆమెకు లుగ్ధీదేవి అని నామకరణం చేశారు. అప్పుడు బాల్య వివాహాల కాలం కావడంతో లుగ్ధీదేవికి 10 ఏళ్లలోనే పెళ్లి చేశారు. అతని పేరు కేదారనాథ్. అక్కడే మధురతో పాటుగా పలు ప్రాంతాల్లో బట్టల వ్యాపారం చేసేవాడు. కాకపోతే కేదారనాథ్కు ఇది 2వ వివాహం. మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. లుగ్ధీదేవికి దేవుడి భక్తి ఎక్కువ. దీంతో రోజూ పూజలు చేసేది. అలా ఓ రోజు గుడికి వెళ్ళి వస్తూ ఉండగా మెట్లపై నుంచి జారి పడిపోవడంతో కాలుతో పాటు నడుముకు దెబ్బలు తగిలాయి. వివిధ ఆసుపత్రులకు ఆమెను తీసుకువెళ్ళి నయం చేయించారు. కానీ ముందులాగా ఆరోగ్యంగా మాత్రం ఉండేది కాదు. ఇక లుగ్ధీదేవి మొదటిసారి గర్భవతి అయినప్పుడు పుట్టిన బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత మరోసారి గర్భవతి అయినప్పుడు ఆగ్రాలోని ఆసుపత్రిలో 1925 సెప్టెంబర్ 25న మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ కరెక్ట్గా బిడ్డ పుట్టిన 9 రోజులకే అంటే 1925 అక్టోబర్ 4న ఆగ్రాలోని ఆసుపత్రిలో లుగ్ధీదేవి చికిత్స పొందుతూ చనిపోయింది. లుగ్ధీదేవి చనిపోయిన 2 ఏళ్లకే అంటే 1926 డిసెంబర్ 11న ఢిల్లీలోని చీరావాలా మహల్లా అనే ప్రాంతంలో బాబూరాల్ బహదూర్ అనే వ్యక్తికి ఓ పాప పుట్టింది. ఆమెకు శాంతిదేవి అని పేరు పెట్టారు. ఆ చిన్నారికి 4 ఏళ్ల వయసు వచ్చే వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె మాటల్లో తేడా వచ్చింది. గత జన్మ జ్ఞాపకాలంటూ స్టోరీలు చెప్పింది. ముందుగా కుటుంబ సభ్యులు నమ్మనప్పటికీ తర్వాత పాప చెప్తున్న మాటలతో షాక్ అయ్యారు. తనకు పెళ్ళయిందని, పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. గత జన్మలో తన ఇల్లు ఢిల్లీకి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురలో ఉందని, రైల్వే స్టేషన్ నుంచి రూటును కూడా చెప్పింది. అంతేకాదు తన భర్త బతికే ఉన్నాడని, అతను ఎలా ఉంటాడో కూడా వర్ణించింది. ఆయన చూసేందుకు తెల్లగా పొడుగ్గా చక్కగా ఉంటాడని, అద్దాలు పెట్టుకుంటాడని, ఎడమ చెంపపై పుట్టుమచ్చతో పాటు ఒక ఘాటు ఉందని గుర్తులు కూడా చెప్పింది. అంతేకాదు
తన భర్త చేస్తున్న బట్టల వ్యాపారాన్ని కూడా ప్రస్తావించింది. మధురలోని ద్వారకాధీశ ఆలయానికి సరిగ్గా ఎదురుగా తన భర్త బట్టల షాప్ ఉంటుందని, ఆగ్రాలోని పలు ప్రాంతాల్లో కూడా బట్టల దుకాణాలు ఉన్నాయని చెప్పింది. ఇదంతా విని శాంతిదేవి తల్లిదండ్రులు ముందు లైట్ తీసుకున్నారు. ఎవరెవరో చెప్పిన కట్టుకథలు విని ఇలా చెప్తుందని అనుకున్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో 6 ఏళ్ల వయసు రాగానే ఇంట్లో నుంచి పారిపోయి మధుర వెళ్ళిపోవాలనుకుంది. ఇంట్లో వాళ్ళు గమనించి ఆమె ప్రవర్తనతో విసుగెత్తి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆమె చెప్తున్న విషయాలన్నీ నిజమే అని డాక్టర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శాంతిదేవి మాటలన్నీ కుటుంబ సభ్యులు నమ్మేశారు. పునర్జన్మ కహానీ అంతా రియల్ స్టోరీ అనే క్లారిటీకి వచ్చారు. ఆమెను తన గత జన్మ కుటుంబ సభ్యులతో కలిపించాలనుకున్నారు. మరి వారిని ఎలా కనుక్కున్నారు? శాంతిదేవి ఆమె గత జన్మ భర్తను గుర్తుపట్టిందా? అసలు ఏం జరిగింది? శాంతిదేవి ఇంట్లో వాళ్లతోనే కాదు, స్కూల్లో పిల్లలు టీచర్లతో కూడా ఇవే విషయాలు చెప్పేది. తన పేరు గత జన్మలో లుగ్ధీదేవి అని, అప్పుడు పెళ్లి కూడా అయిందని, ఓ కొడుకు ఉన్నాడని, భర్త పేరు కేదారనాథ్ అని చెప్పింది. దీంతో ఆ స్కూల్లోని టీచర్ కేదారనాథ్ను చూసేందుకు మధుర వెళ్ళాడు. శాంతిదేవి చెప్పిన అడ్రస్ ప్రకారం అక్కడికి వెళ్ళి చూడగా నిజంగానే కేదారనాథ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. గతంలో అతనికి 2 పెళ్లిళ్ళు అయ్యాయని, అందులో ఒకరి పేరు లుగ్ధీదేవి అని తెలిసింది. దీంతో ఆ టీచర్ కేదారనాథ్ దగ్గరికి వెళ్ళి, మీ భార్య లుగ్ధీదేవి ఇప్పుడు శాంతిదేవిగా పుట్టింది అని చెప్పాడు. కేదార్నాథ్ ఆ మాటలు కొట్టిపాడేశాడు. ఒక్కసారి ఢిల్లీ రావాలని, శాంతిదేవిని చూడాలని కోరినా అతను వెళ్లకుండా తనకు తమ్ముడైనటువంటి కంజీమాల్ను పంపిస్తాడు. అప్పుడు అతన్ని శాంతిదేవి గుర్తుపట్టి, ఇతను నా భర్త కేదార్నాథ్ తమ్ముడు కంజీమాల్ అని చెప్పింది. దీంతో ఆ వచ్చిన వ్యక్తి షాక్ అయి పూర్తి వివరాలు అడిగాడు. దీంతో ఆమె తన గతాన్ని మొత్తం చెప్పింది. ముఖ్యంగా తనతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని కూడా ప్రస్తావించింది. ఆశ్చర్యపోయిన కంజీమాల్ వెంటనే ఆ విషయాన్ని కేదార్నాథ్కు చెప్పాడు. దీంతో కేదార్నాథ్ దాన్ని నమ్మి శాంతిదేవిని కలవాలని నిర్ణయించుకుంటాడు. శాంతిదేవి గురించి పూర్తి వివరాలు తెలియడంతో ఆమెను కలిసేందుకు బయలుదేరాడు కేదార్నాథ్. 12 నవంబర్ 1935న తన భార్య కొడుకుతో కలిసి వెళ్ళాడు. అప్పుడు శాంతిదేవికి అందరూ ఇతను కేదార్నాథ్ వాళ్ల అన్నయ్య అని చెప్పి కన్ఫ్యూజ్ చేద్దామనుకుంటారు. కానీ శాంతిదేవి మాత్రం అతను కేదార్నాథ్ అని, ఆయన ఆమె భర్తని చెప్పి సిగ్గుపడి దాక్కుంది. వెంటనే కేదార్నాథ్ ఆమెను తీసుకొచ్చి కొన్ని ప్రశ్నలు వేశాడు. అప్పుడు ఆమెచ్చిన సమాధానాలకు ఆశ్చర్యపోయాడు. తనకు 10 ఏళ్లలోనే పెళ్ళయిందని, మొదటి సంతానంలో బిడ్డ చనిపోగా 2వ సంతానంలో కొడుకు పుట్టాడని చెప్పింది. దానికి షాక్ అయిన కేదార్నాథ్ తన భార్య లుగ్ధీదేవినే శాంతిదేవిగా మళ్ళీ పుట్టిందని చెప్పాడు. ఇక నేను చనిపోతే వేరే పెళ్లి చేసుకోవద్దని మీకు చెప్పానుగా, ఎందుకు చేసుకున్నారు అని కేదార్నాథ్ను ప్రశ్నించింది శాంతిదేవి. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు కేదార్నాథ్. ఈ విషయం వారిద్దరి మధ్య ఉందని, 3వ వ్యక్తికి తెలియదని చెప్పాడు. లుగ్ధీదేవి జీవితంలో జరిగినవన్నీ శాంతిదేవి చెప్పడంతో ఆమె మళ్ళీ పుట్టిందని కేదార్నాథ్ నమ్మేశాడు. ఆ తర్వాత తనతో చాలాసేపు మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పుడు శాంతిదేవి కూడా కేదార్నాథ్ వెంట వస్తానని చెప్పింది. అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. శాంతిదేవిని కేదార్నాథ్ కలిశాక ఏం జరిగింది? వారి మధ్య ఎలాంటి సంభాషణ కొనసాగింది? కేదార్నాథ్ను చూడగానే శాంతిదేవి ఏం చేసింది? శాంతిదేవిని కలవడానికి ఎవరెవరొచ్చారు? శాంతిదేవి గురించి అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. ఆమెది పునర్జన్మ అంటూ కథలు ప్రింట్ అయ్యాయి. దీంతో మహాత్మాగాంధీ కూడా శాంతిదేవిని కలిసి మాట్లాడాడు. అప్పుడు దీనిపై ఎంక్వైరీ చేసేందుకు ఒక విచారణ సంఘాన్ని వేశారు. కాగా శాంతిదేవి పునర్జన్మ నిజమేనంటూ ఆ కమిటీ నివేదికిచ్చింది. 1950లలో ఒకసారి, 1986లో మరోసారి ఆమె ఇంటర్వ్యూలు సంచలనం కలిగించాయి. శాంతిదేవి పునర్జన్మ ఏళ్లుగా కొంతమందికి ప్రశ్నగానే మిగిలింది. ఇలాంటి ఘటనలు కొత్తవేమీ కావు. అలా తమకు పునర్జన్మ గుర్తొచ్చింది అని చెప్పిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కొందరు సైన్స్లో ఇలాంటి వాటికి చోటు లేదని చెబితే, మరికొందరు మాత్రం ఇది ముమ్మాటికి జరుగుతుందని బలంగా నమ్ముతారు.
పునర్జన్మ నమ్మకాలను బలపరిచేలా చాలా ఘటనలు జరిగాయి. అందులో శాంతిదేవి కథ ఒకటి. మరి పునర్జన్మ కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.